పదో తరగతి ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలంటూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో పీడీఎస్యూ నాయకులు ధర్నా చేశారు. దేశవ్యాప్తంగా కరోనాతో అల్లాడుతున్నారని వారు పేర్కొన్నారు. ప్రతిరోజు మరణాలు కలిచివేస్తున్నాయన్నారు. ఈ తరుణంలో ఏపీలో పరీక్షలు కొనసాగిస్తా అనడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం మానుకోవాలని పీడీఎస్యూ నాయకులు సూచించారు. మరి సోప సర్కిల్లో ధర్నా నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ఉన్నటువంటి కరోనా సిచ్యువేషన్ లో చూసుకుంటే కొన్ని వందల మంది రోజుకి చనిపోతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇంటర్మీడియట్ పరీక్షలు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తానని మొండి వైఖరితో ముందడిగేస్తుంది. మరి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మరి కరోనాను దృష్టిలో పెట్టుకొని మరి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడానికి మీరు ప్రయత్నిస్తున్నందుకు మా యొక్క పీడీఎస్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క ఇంటర్ పరీక్షలు పదో తరగతి పరీక్షలు వాయిదా వేయకుంటే